జరిగాయి మిస్సింగ్ కేసులు అక్కడ రికవరీ శాతం ఎంత ఉంది ఇక్కడ రికవరీ శాతం ఎంత ఉంది ఎక్కడో జరిగిందానికి మనకెందుకు మనకి జరగకుండా ఉండడానికి ఏం చేస్తారు అన్నది ఓకే అది తప్పు అయితే బహిరంగంగా ఇది తప్పు అన్నది ఆ చిట్టా అంతా చూపించండి ఆయన అన్న మాటలకి మీరు ఖండించండి చిట్టా అంతా చూపించండి అధికారంలో మీరే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ చేసి ప్రశ్నించారు దానికి ప్రెస్ మీట్ పెట్టమనండి అంతేగాని ఆయన వ్యక్తిగత విషయాలు మీకెందుకండి ఎవరు మాట్లాడారమ్మా అమ్మా తల్లి ముందు తెలుసుకోమ్మా ఏం మాట్లాడారో తెలుసుకోమ్మా ఓకే ముందు నీ దగ్గర డేటా తప్పు మేము నిరూపించామని చెప్తా ఉన్నాం ఓకే మీరు నిరూపించండి డేటా తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వినండి అది ఎవరు చేసినా అది డేటా తప్పు మీ దగ్గర కరెక్ట్ డేటా ఉన్నది అనుకోండి అది మొత్తం లిస్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టండి లేదా ఇంకొక ఎక్సెప్ట్ వాళ్ళ ముందు పెట్టండి ఇంకొక టీడీపీ వాళ్ళంటే వాళ్ళ ముందు పెట్టండి ఒక్క నిమిషం వర్మ గారు మీకు ఇప్పుడే పంపిస్తాను మీరే ఆ డేటా చదవండి మీకు ఇప్పుడే పెడుతున్నాను ఆ డేటా చదవండి ఆ డేటా చదివిస్తాను మీకు ఇప్పుడే పెడతాను ఓకే 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 మనతో పాటుగా ప్రసాద్ గారు కూడా జాయిన్ ప్రసాద్ గారు నమస్తే నమస్తే అండి సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు డైరెక్ట్గా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకునే పరిస్థితి ఇదే ఆదర్శంగా ముందుకు వెళ్ళాలా భావితరాలు రాజకీయాలు అంటే ఈ రకంగా ఉంటాయని అనుకునే పరిస్థితి వాలంటీర్ల అంశం అన్నది పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు అందులో తప్పులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు గుంటూరులో లేదు మేము న్యాయపరంగానే ముందుకు వెళ్తుంటే వైసీపీ మా మీద బురద జల్లుతున్నదని చెప్పి వాళ్ళు ర్యాలీ తీసి దిష్టిబొమ్మ తగ్గించేస్తుంటే అక్కడ పోలీసుల దగ్గర ఒక యుద్ధ వాతావరణం సో రెండో విడత వారాహి యాత్ర కూడా హాట్గానే సాగుతున్న నేపథ్యం ఇంకా ముందు ముందు ఎలాంటి చూడాల్సి ఉంటుందో ఎలాంటి అంశాల మీద మనం చర్చించుకోవాల్సి వస్తుందో అన్నది ఇప్పుడు అందరిలోనే మెదులుతున్న ప్రశ్నలు ప్రసాద్ గారు సౌజన్య గారు ప్లీజ్ వర్మ గారు నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గట్ లెక్కలతో చెప్పారు రోడ్ సేఫ్టీ కింద 4,000 కోట్లు డ్రా చేశారు కానీ ఆ లెక్కల్లో చూపించలేదని కాగడినప్పుడు దానికి సమాధానం అడిగారు ఓకే కాగంశం పక్కన పెడదామండి ఈ రోజు గుంటూరులో జరిగిన అంశం ఏంటి మీకు దగ్గర ఉన్న ప్రాంతమే కదా ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుందండి కాగంశం అన్న తర్వాత పెడదాము గుంటూరులో ఈ రోజు ఏం జరిగింది చర్చేదండి మనకు ఉపయోగపడే అంశాలే చర్చేది పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ అన్నారు అది కూడా మహిళల గురించి ఆయన మాట్లాడలా వ్యవస్థ గురించి డేటా చోరీ అవుతుంది దాని గురించి మాట్లాడారు దానికి వీళ్ళంతా వీళ్ళు పార్టీ అసలు సైకో పార్టీ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కొంతమంది వాలంటీర్ల కింద అసలు ఎందుకు వచ్చారో కూడా తెలియదు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఏంటప్ప పవన్ కళ్యాణ్ మీ మీద ఏ వ్యక్తం చేస్తారంటే మాకు తెలియదండి అని చెప్పే పరిస్థితి అక్కడ వాలంటీర్లకు ఉంది కానీ వీళ్ళంతా ఏంటి క్రియేట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మహిళలు అనేసినట్టు మహిళా వాలంటీర్లు ఏదో మాటలు వేరే వేరే మాటలు అన్నట్టు చెప్తున్నారు అసలు వాలంటీర్లు మొన్న కరోనాలో బాగా చేశారని చెప్పి అన్నారు కదా అంత బాగా చేస్తే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరందరూ ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో చంద్రబాబు హైదరాబాద్ అసలు మీకు రోగం వస్తే ఏపీలో చూపించిన దమ్ము ధైర్యం లేదు మీరు పరిగెత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చూపించుకుంటారు మళ్ళీ మీరు మాట్లాడతారు వాళ్ళంతా హైదరాబాద్ లో ఉండి మాట్లాడారు వాళ్ళు ప్రాణాలు బతికిస్తున్నారని మీకు ఇక్కడ మీ వైద్యం మీద మీకు నమ్మకం లేక మీ యొక్క కరోనాలో మీరు తీసుకున్న ఏదో సేఫ్టీ ఉన్నాయా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా అవన్నీ వాటి మీద మీకు నమ్మకం లేక మీరు పరిగెత్తుకుంటే చేస్తారు మా కేవలం మెగా అభిమానులు అలాగే జన సైనికులు మాత్రమే ఇక్కడ కష్టపడ్డారు చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే దేనికి ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఆఖరికి చిరంజీవి గారు వచ్చి ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తే పెద్ద దిక్కు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది మీరు చెప్తారు కరోనా గురించి కరోనాలో మీరు చేస్తున్న సేఫ్టీ గురించి అలాగే వాలంటీర్ పనితీరు గురించి వాలంటీర్లు కూడా అక్కడ మనుషులే వాళ్ళు కూడా కరోనాలో వచ్చి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితులు ఏం లేవు అక్కడ ఒకళ్ళు బియ్యం ఇచ్చేదక్కైతే బియ్యం ఏమి వాళ్ళే వీళ్ళకి వచ్చి ఇవ్వలేదు మామూలుగా ఇంతకుముందు ఎలా ఇచ్చారో అలాగే వాళ్ళే ఎవరి కాలే వెళ్ళి బియ్యం తెచ్చుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడంటే తర్వాత అయితే వ్యాన్లు పెట్టి వ్యాన్ల దగ్గర ఏదో సైలెన్లు వేసి తీసుకుని ఇస్తున్నారు తప్పితే అంతవరకు కూడా అందరూ ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే సార్ కొంతవరకు బెటర్ గా కొంత 10% మిగతా సామాన్య ప్రజల కన్నా బెటర్ గా చేసి ఉండొచ్చు కానీ మీరు అసలు ఉపయోగించుకున్నారు వాళ్ళు ఒక స్లీపింగ్ మోడ్ లో పెట్టేశారు పుట్టి యువతని స్లీపింగ్ మోడ్ లో పెట్టారు ఒక 5,000కి కేవలం అఫీషియల్ కార్యకర్తలుగా పనిచేయించుకున్నారు మా బాధ వాలంటీర్ వ్యవస్థ ఈ సేకరణతో పాటు ఆ వ్యవస్థను మొత్తంలో పనిచేసే యువతలంతా కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఆ నిర్వీర్యం చేసే క్రమంలో వీళ్ళు కార్యకర్త అంటే వచ్చే ఎలక్షన్స్ కోసం ముందు నుంచి కార్యకర్తలు ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారని చెప్పనే మా యొక్క వాదన దాన్ని వీళ్ళు వక్రీకరించి మహిళా వాలంటీర్లు అంటే అసలు మహిళలు ఒక నిమిషం అండి
ఓకే సౌజన్య గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు వచ్చినట్టున్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వినిపిస్తుందా సార్? సార్ మీ వీడియో రావట్లేదు. నా కంప్యూటర్ క్రాష్ అయింది సార్, అందుకని. ఓకే సార్, మీరు మీరు సిగ్నల్ లోకి రండి సార్, మళ్ళీ నేను వస్తాను. సౌజన్య గారు, ఏంటి ఆ గుంటూరులో ఏంటి, అది ఒక యుద్ధంలా ఉంది, ఏం జరిగింది అక్కడ? నేను ఏదైతే వాలంటీర్ని ఈ వైసీపీ అంటే ఇంకా ఎందుకులేండి, వేరే భాష ఎందుకులేని, ఈ వైసీపీ నాయకులు రెచ్చగొట్టి వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టి లేకపోతే నానా రాగి చేశారు. దానికి దీనికి గుంటూరులో ఈరోజు చేశాము, మా జన సైనికులు వేరే మహిళలు అందరూ కలిసి కార్యక్రమం చేశారు. సో అక్కడ ఏంటంటే ఆ దిష్టి బొమ్మ తగలబెట్టేదంటే వైసీపీ వాళ్ళకైతే అధికారికం ఏమీ ఉండదు. మేము ఏ కార్యక్రమం చేయాలన్నా, మొన్న మా అధ్యక్షుల వారి భార్య నాన్న లెజనే గారిని ఒక మాటని మేము డీజీపీ ఆఫీస్కి వెళ్తే అక్కడ నానా యాగి చేశారు. కనీసం లోపలికి వెళ్లే పరిస్థితి లేదండి. అసలు ఎంత ముందు అంటే కనీసం ఒక 1 కిలోమీటర్ ముందే మమ్మల్ని ఆపేశారు. ఏదో ఉగ్రవాదుల్లాగా తాళ్లు కట్టేసి ఆపేసి ఏంటో ఈ వ్యవస్థ ఏంటో నాకు అర్థం కావట్లా. అలానే ఈ రోజు ఒక కార్యక్రమం చేసి ఈ రోజు ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మాత్రం అఫీషియల్ గా చక్కగా వీడియో తీసి సాక్షిలో కంటిన్యూస్ గా ప్రచారం ఇస్తారు. కానీ ప్రతిపక్షాలుగా మేమేమైనా చేస్తే మాత్రం ఇంకా మాకేంటి, మాకు జరిగేది అన్యాయం, పూర్తి స్థాయిగా అన్యాయం. ఎంతసేపు మహిళల మీద మాట్లాడతారు కదా, మరి అంత దారుణంగా ఆ వర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి, అతను అతను పోస్టు చూడండి వర్మ గారు, మీకు అర్థం అవుతుంది ఎంత అంటే అసలు అసలు మనిషేనా, మనిషికే పుట్టాడా, అంత దారుణంగా ఉంది. ఒక పోస్ట్ కదా, ఒక పోస్ట్ ప్రతి పోస్ట్ అంతే అంత చండాలంగా పెడతాడు. అలాంటి వాళ్ళు చర్యలు తీసుకోమంటే ఇది 5 రోజులు అయింది ఇంతవరకు తీసుకోలేదు. నిన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి మేము గుంటూరులో చేసిన కార్యక్రమానికి మళ్ళా అదే అడ్డుకోవటం. ఎంతసేపు మాది పోరాటం పోరాటం పోరాటమే, ఒక న్యాయం కోసం ఎత్తిన పోరాటమే, లేకపోతే మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడం కోసం చేసిన పోరాటమే. ప్రతి ఒక్కటి పోరాటంతోనే ముందుకెళ్తాం తప్పితే ఎక్కడా కూడా సజీవంగా చేసే పని లేదు. దాంట్లో మహిళలు అయినా ఎంతో ఇబ్బంది పడుతున్నాం, అయినప్పటికీ కూడా చాలా బలంగా ఫైట్ చేస్తున్నాము, బలంగా ఫైట్ చేస్తాం కూడా కాదు. ఇదంతా ప్రజలందరూ చూస్తున్నారండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఏంటి ఇది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు. చాలా విధానపరంగా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు దీన్ని వైసీపీ ఇలా మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, దానికి వెంటనే మంత్రులు వచ్చి ప్రెస్ మీట్లు ఏం పెడుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారండి. ఇక్కడ ఎవరైనా ఏ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్ గా ప్రజలు ప్రజలు ఏం చెప్తేనే అదే జరిగింది. సో అక్కడ ఎంత ఏం జరుగుతుంది అని చెప్పని ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం అదే ప్రజలకి, ఇన్నాళ్ళు చూశారు చూస్తున్నారు. దాని పరంగానే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా చాలా క్లియర్ గా తెలుగులోనే మాట్లాడుతున్నారు, అయినా కూడా అర్థం కాని పరిస్థితి. దాన్ని వక్రీకరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కళ్ళు అధికార ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు బుద్ధి చెప్తారండి, ఇవన్నీ కాదు, ప్రజలు బుద్ధి చెప్తారు. 2021 డిసెంబర్ అవ్వచ్చు, ఎప్పుడు వస్తే అప్పుడు ప్రజలు చెప్పే బుద్ధి. వీళ్ళు ఎంత ఇప్పుడు గర్వంగా ఉన్నారు కదా, మ్యాండేట్ 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 అని చెప్పని, ఆ మ్యాండేట్ ఏ స్థాయికి దిగజారిపోతారు మరి వాళ్ళకే అర్థమవుతుంది. రైట్, ప్రసాద్ గారు నమస్తే సార్. సార్, వైసీపీ ఫైర్ బ్రాండ్ మాట్లాడిన మాటలు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, వెంట్రుకు కూడా పీకలేవు, జగన్ అంటే నీకు భయం, వణికిపోతావు, తేడా వస్తే పళ్ళు రాలగొడతాను. ఏమో సార్, నేను అలాంటి లాంగ్వేజ్ అలాంటివి నేను మాట్లాడలేను కానీ సార్. మంత్రులే మాట్లాడుతున్నారు కదండి, మిమ్మల్ని మాట్లాడమని అంటలేదు, మంత్రులు మాట్లాడ